हेलो एवरीवन, वेलकम बैक टू लक्ष्मी गारी अम्मायिलु चैनल। ई रोजु मन स्पेशल रेसिपी कारंपोड़ी पर्फेक्ट कोलतलतो चेसुकोनी इंट्लो पेट्टुकुंटे मन ब्रेकफास्ट लोके काकुंडा एप्पुडैना मनं करीस एमी चेयकपोयिनप्पुडु ई कारंपोड़ितो चक्कगा भोजनान्नि मुगिंचेयोच्चु। దోసల్లోకి ఇడ్లీల్లోకే కాకుండా అన్నంలో కూడా కారపొడి చాలా బాగుంటుందండి। మరి ఈ కారపొడిని ఎలా ప్రిపేర్ చేయాలో, వీటికి ఏ పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామా। ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలండి। పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్లు పచ్చి శనగపప్పు, 2 స్పూన్లు సాయి మినపప్పును వేసుకోవాలి। తరువాత 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి। తరువాత 2 స్పూన్లు ధనియాలు, 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని దోరగా వేయించుకోవాలి। చాలా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి। చాలా లో ఫ్లేమ్ లో 3 నిమిషాల సేపు వీటిని దోరగా వేయించుకోవాలి। దోసల్లోకి ఇడ్లీల్లోకి చాలా మంచి కాంబినేషన్ అండి। అలాగే రైస్ లో కూడా చాలా బాగుంటుంది। ఎప్పుడైనా మనం కూరలు వండుకోలేనప్పుడు ఈ కారపొడితో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తింటే ఆహా, ఆ రుచి చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది। కాబట్టి తప్పకుండా ఈ కారపొడిని ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో స్టోర్ చేసుకోండి। ఇవి కాస్త వేయించిన తర్వాత ఇందులో 10 ఎండుమిర్చిలను వేసుకోవాలి। అలాగే గుప్పెడు కరివేపాకును వేసుకోవాలండి। కరివేపాకులను నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్ తో తుడుచుకోవాలి। తుడుచుకున్న తర్వాత నీడలో కాసేపు ఆరబెట్టుకోవాలి। ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకును యూస్ చేసుకోవాలండి। అంతే గాని తడి కరివేపాకును అయితే అసలు యూస్ చేయకూడదు। ఇలా కరివేపాకు వేసుకొని 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఒక చిన్న గోళీ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోవాలి। వేసుకొని మరొక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి। గుర్తుపెట్టుకోండి, మాడిపోకుండా చాలా లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది। తరువాత ఇందులో 1 స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి। నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుందండి। నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి। 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీటిలో ఉండేటువంటి వేడికి నువ్వులు వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తర్వాత ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్ లోకి వేసుకోకూడదండి, బాగా చల్లారిన తర్వాత ఇలాగా మిక్సీ జార్ లోకి వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇలాగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పును యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి। మరి ఫైన్ పౌడర్ గా అయితే గ్రైండ్ చేసుకోకర్లేదండి, కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటేనే కారపొడి బాగుంటుంది। అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ కారపొడి రెడీ అయిపోయినట్టే। చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। ఈ విధంగా తయారు చేసుకున్న కారపొడిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి। ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల కారపొడి కొన్నాళ్ళ వరకు నిలవ ఉంటుంది, అంతే టేస్ట్ తో ఉంటుంది। కాబట్టి ఈ రెసిపీని మిస్ కాకుండా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాలను నాతో కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి। ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్।